నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ సుమలత. ముందుగా వార్తల్లోని హెడ్లైన్స్. అరవై సీట్లతో రామగుండంలో నర్సింగ్ కళాశాలలకు అనుమతి. 26 కోట్ల రూపాయల నిధులు మంజూరు. ఎమ్మెల్యే రాజాకర్ కృషిని అభినందిస్తూ ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రం హక్కుల భద్రత కోసం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలన్న సిపిఎం నాయకులు. క్వార్టర్ల కూల్చివేతలపై నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసిన సింగరేణి కార్మికుల ఐక్య వేదిక పద్ధతులు మార్చుకుని ఎడల సమ్మెకైనా సిద్ధమేనని ప్రకటన. మహారాష్ట్రలో ఘన విజయం సాధించిన బీజేపీ హర్షిస్తూ కనిలో సంబరాలు జరుపుకున్న కమలం పార్టీ శ్రేణులు. ఇక డీటెయిల్స్ చూస్తే, రామగుండంను ఎడ్యుకేషనల్ హబ్గా మార్చేందుకు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అంకిత భావంతో కృషి చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఎమ్మెల్యే కృషి ఫలితంగా రామగుండంకు నర్సింగ్ కళాశాలలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ కళాశాలలను మంజూరు చేసింది. ఈ క్రమంలో 60 సీట్లతో నర్సింగ్ కళాశాలల నిర్వహణకు అనుమతి లభించడంతో పాటు 26 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ దాని అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలతో నగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక చౌరస్తాలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖ మాత్యులు దుద్దిల శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, వైద్య శాఖ మాత్యులు దామోదర్ రాజనరసింహ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొంతల రాజేష్, ఫ్లోర్ లీడర్ మహంకాల్ స్వామి, టీపీసీసీ సెక్రటరీ కాల్వలింగస్వామి మాట్లాడుతూ రామగుండం ప్రాంత అభివృద్ధి, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా స్థానిక ఎమ్మెల్యే నిర్విరామంగా కృషి చేస్తున్నారని చెప్పారు. నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్పై పలువురు పనికట్టుకొని బురద జల్లే ప్రయత్నం చేస్తుండడం గర్హణీయమని ఖండించారు. కేజీ టు పీజీ విద్యను అమలు పరుస్తున్నామని, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసి తద్వారా ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. రామగుండం అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే 100 కోట్ల నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు బాధ్యతగా కృషి చేస్తున్నారని తెలిపారు. మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో శ్రీధర్ బాబు గారి సహకారంతో ఈరోజు మన నర్సింగ్ కాలేజ్ శాంక్షన్ అయిపోయింది. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మన రామగుండంలో వచ్చేసింది. అలాగే డెంటల్ కాలేజ్ కూడా వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే డెంటల్ కాలేజ్ కూడా వస్తుంది. మన ఎమ్మెల్యే గారి ముఖ్య ఉద్దేశం ఇక్కడ మెడికల్ హబ్, ఆ తర్వాత ఎడ్యుకేషన్ హబ్. ఎక్కడైతే రామగుండంలో ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ మంచిగా చదువుకోవాలి, మంచిగా మెడికల్ ట్రీట్మెంట్, లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా వాళ్ళకి ఫ్రీగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క అంశంలో ముందుండి ఇవన్నీ తీసుకొని వస్తున్నారు. అలాగే కూలగొట్టడం విషయానికి వస్తే, మనం ఏదైనా కొత్త కట్టాలంటే ఖచ్చితంగా పాతవి తీసేయాల్సిందే. పాతవి తీసేస్తేనే కొత్తవి కట్టగలం. పాతవి తీసేయకుండా దాని మీద కొత్తవి కట్టే ప్రసక్తి అయితే లేదు. ఖచ్చితంగా మంచిగా చౌరస్తా మంచి కావాలన్నా, ఎక్స్పాన్షన్ కావాలన్నా, పేద ప్రజలు, ఆ తర్వాత బడుగు బలహీన వర్గాల వాళ్ళు, ఎవరైతే చిరు వ్యాపారాలు ఉన్నారో వాళ్ళందరూ కొంచెం పెద్ద వ్యాపారస్తులుగా ఎదగాలన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళని తీసేసి అదే ప్లేస్లోనే వాళ్ళకు ఇంకా పెద్ద షాప్స్ కట్టించాలనే ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యే గారు షాప్స్ కట్టిస్తున్నారు. కాబట్టి రామగుండం ప్రజల తరఫున మన ఎమ్మెల్యే గారికి, అలాగే మన మినిస్టర్ గారు దిద్దుల్లి శ్రీధరబాబు గారికి, అలాగే మన సీఎం గారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. కూర్చున్నాం ఇక్కడ ఓపెన్ ఛాలెంజ్. దాని మీద ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చిండు, మీది పేపర్కే పరిమితమైంది. ఇక మా సోదరుడు మీ పేపర్ తొందు పెట్టిండు. ఇక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనే కానీ, ఇక నర్సింగ్ కాలేజ్ కానీ పూర్తి స్థాయిలో విత్ పేపర్ పరంగా ఆల్రెడీ 9 నిజవర్గాల్లో ఆల్రెడీ
ఈ నర్సింగ్ కళ అలగడి చేసిండు. ఈరోజు సాక్షి పేపర్ చూడండి, మీకు సిగ్గుమానుడే సాక్షి పేపర్ చూడండి, ఈరోజు పేపర్కి వచ్చింది ఎన్ని కోట్లు అలాంటి అయినాయి నర్సింగ్ కాలేజ్ అనే విషయం మీద, ఎన్ని కోట్లు అనేదాన్ని పూర్తి స్థాయిలో వచ్చింది. క్లాసెస్ కూడా స్టార్ట్ అయింది, 56 మంది కూడా జాయిన్ అయ్యారు. అంటే ఉట్టిగా అది వస్తున్నాయి, ఇన్ని 100 కోట్లు వచ్చినాయి, ఏ కోటు రాలే. నేను సీనియర్ కార్పొరేట్, 4-3 సార్లు కార్పొరేట్ నేను కంటిన్యూ ఉంటూనే ఉన్నా. బీజేపీ, బీఆర్ఎస్, టీఆర్ఎస్ సంబంధించిన పార్టీలకు ఎక్కడ ఉనికి కోల్పోతావో, మక్కాన్ సింగ్ గారికి ఎక్కువ పేరు వస్తుందనే విషయం మీద సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి వాళ్ళతో మాట్లాడిపిస్తారు. అవసరం లేదు, ప్రజలకు తెలుసు. తిరగారు 4 కోట్లు కొడితే శభాష్ అన్న చాలా మంచి పని చేసినావు అని చెప్పారు. ఇక్కడ ఈ సముదాయానికి గొలవ కొడితే వాళ్ళకు అన్న వాళ్ళ పుట్టబోతుందంటే ఆల్టర్నేట్గా ఇక్కడ కట్టిపించింది. ఏ ఒక్క చిరు వ్యాపారి కూడా నష్టం కాదు జరగలే. మీకు దమ్ము ధైర్యం ఉంటే చిరు వ్యాపారులు తీసుకొచ్చి ధర్నా చెప్పేయండి, చేస్తారా వాళ్ళు? వాళ్ళకి ఆల్రెడీ షాప్ టు షాప్ తిరిగి హామీ ఇచ్చిండు. ఈ కోడలు గొలువు కొట్టిన తర్వాత మీకు షాప్ ఇప్పుడు 10 ఉన్నాయి, 12 ఇస్తా అవసరం అనుకుంటే సెటర్ 10/12 ఇస్తా చెప్పిండు. అవసరం అనుకుంటే ఒక ప్లేస్ ఉంటే 15 కూడా ఇస్తా చెప్పిండు. వాళ్ళ సముదాయం ఇంకా పెంచుతా అని చెప్పిండు. కనుక బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మొన్న ఆదానికి 1,255 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. పాపడు గరీబోడు ఆదాని గరీబోడు కావచ్చు పాపాన్ని 1,255 కోట్ల రూపాయలు సారి 12,500 కోట్ల రూపాయలు మాఫీ చేసింది. ఎంత మోసం చేస్తుండే వాడు, అంత మోసం చేస్తుండు బీజేపీ వాళ్ళు. ఇక బీఆర్ఎస్ పాపం వాళ్ళ పార్టీ ఉనికికి పోతుందని పుట్టుగా వాళ్ళు ఏదో ఒకటి చేయాలని చెప్పి ప్రజల్లో మేము ఉండాలని చెప్పి అనుకుంటారు, కానీ అది కూడా సాధ్యం కాదు. మాది మక్కా సింగ్ రాజా గారు నడవదాది, ఎందుకంటే నిరంతరం పనిచేస్తాడు. గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు, రామగుండం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్న తరుణంలో ఈరోజు జీవో రావడం జరిగింది ఒక నర్సింగ్ కళాశాలకు. ఈరోజు తరగతులు ప్రారంభించడం, ఎవడైతే నోర్లు తెరిచి అబద్ధాల ప్రచారం చేస్తూ ఉన్నారో ఇక్కడికి ఏమీ రాలేదనేందుకు దానికి ఈరోజు జీవో కాపీ కూడా నర్సింగ్ కాలేజీకి రిలీజ్ అయ్యి ఈరోజు దానికి సంబంధించిన పత్రాలు చూపిస్తూ ఉన్నాం. ఈరోజు రామగుండంలో నర్సింగ్ కళాశాల ప్రారంభమైంది. ఇది ఒక్కటే కాకుండా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కేసీఆర్ గారి ప్రభుత్వం కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు అలాంటిది ఎక్కడ ప్రారంభం కాలే. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇవ్వాలనే చెప్పడంతో మొట్టమొదటిసారిగా రామగుండం నియోజకవర్గంలో కూడా ఇంటిగ్రేటెడ్ మల్టీ స్కూల్ స్టార్ట్ చేసేటందుకు ఈరోజు ప్రభుత్వం జీవో తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన కాపీ కూడా ఇక్కడ మేము చూపిస్తూ ఉన్నాం. ఎవరైతే నోర్లు తెరిచి అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీని బదనాం చేద్దామని చెప్పి చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ రాజ్ ఠాకూర్ గారి తరఫున హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే పరిశీలన చేసుకోండి అని చెప్తా ఉన్నాం. ఈరోజు ఇది ఒక్కటే కాకుండా 1,000 కోట్ల రూపాయలు రామగుండం చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఈరోజు 1:800 రామగుండానికి తీసుకొచ్చి దాదాపుగా 8,500 కోట్ల రూపాయలతోటి ఒక ఇక్కడ పవర్ ప్రాజెక్టు ప్రారంభిస్తే ఆ ప్రాజెక్టు తోటి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 20,000 నుంచి 30,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే పరిస్థితి ఉన్నది. అదొక్కటే కాకుండా కేసీఆర్ గారి ప్రభుత్వం మాకు వద్దు ఈ ప్రాజెక్టును వదిలిపెట్టిపోతే ఈరోజు 1:300 ఏదైతే 2,400 మెగావాట్లు 2,400 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు రామగుండం ప్రజలకు కరెంట్ అవసరం లేకుండా ఇక్కడ ఉత్పత్తి చేసి ఇతర ప్రాంతాలకు అమ్మడం వలన ఇక్కడ ప్రభా ప్రాజెక్టు నెలకొల్పితే దాదాపుగా 40,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి అని చెప్పేసి ఈరోజు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉన్నదో ఒక గొప్ప నిర్ణయంతో ఈరోజు 1,000,000 కోట్ల ప్రాజెక్టు కూడా రావడం జరిగింది. ఇదంతా కూడా తన చిత్తశుద్ధితోటి రామగుండానికి పూర్వ వైభవం తీసుకురావాలి, 5 లక్షల జనాభా ఈ ప్రాంతంలో మళ్ళీ ఉండాలి, ఈ ప్రాంతం అంతా కూడా కలకలలాడాలి, పచ్చగా వర్ధిల్లాలనే సంకల్పంతో ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ముందుకెళ్తా ఉన్నారు. దీనికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే హాస్పిటల్ శాంక్షన్ చేసిన గౌరవ దామోదర రాజనరసింహ గారికి, అలాగే ఇవన్నిటికీ ముందుండి
నేనున్నా అని చెప్పేసి ముందుకు వెళ్తూ నా రామగుండం పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో గౌరవ శ్రీధర్ బాబు గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని వీళ్ళందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఇన్ని నిధులను తీసుకొస్తా ఉన్నాడు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దీటి బాలరాజు, ఎండే ముస్తఫా, దొంత శ్రీనివాస్, పొన్నం లక్ష్మణ్ గౌడ్, బాలరాజ్ కుమార్, అడ్డాల రామస్వామి, పాతిపల్లి ఎల్లయ్య, నాయిని ఓదెలు, బొమ్మక రాజేష్, కొప్పుల శంకర్, గట్ల రమేష్, టి యుగంధర్, ధూళికట్ట సతీష్, సింహాచలం, కౌటం సతీష్, దాసరి విజయ్, ఫజల్ బేగ్, కుడుదల శివ, దాసరి సామమూర్తి, గుంపల తిరుపతి, ఆడపు రవి, ఆనమ సత్యనారాయణ, మోహిత్ సన్ని తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి జ్యోతి పిలుపునిచ్చారు. సిపిఎం పెద్దపల్లి జిల్లా 3వ మహాసభల సందర్భంగా శనివారం సాయంత్రం ఎన్టీపీసీ గేట్ నంబర్ 2 నుండి అన్నపూర్ణ కాలనీ మీదుగా మేడిపల్లి సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మేడిపల్లి సెంటర్లో జరిగిన బహిరంగ సభకు టి జ్యోతి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రతరం చేస్తుందని ఆరోపించారు. రాజ్యాంగానికి ప్రమాదం చేకూరుస్తూ, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ అనేక మంది మేధావులు, కమ్యూనిస్టు నాయకులను, జర్నలిస్టులను నిరంకుశ చట్టాలతో జైల్లో నిర్బంధిస్తుందని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని, గత ఏడాదిగా మణిపూర్లో మహిళలు ఊచకోతకు గురవుతున్నా, జాతుల మధ్య మరణ హోమం కొనసాగుతున్నా పట్టించుకొని నరేంద్ర మోడీ బేటీ బచావో నినాదం ఇస్తుండడం సిగ్గుచేటని విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలు పెంచి మధ్యతరగతి పేద ప్రజానీకం నడ్డి విరుస్తున్నదని చెప్పారు. ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో జమిలి ఎన్నికలను నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని పాతర పెట్టే కుట్ర చేస్తుందని ఆరోపించారు. విభిన్న జాతులు, మతాలు, ప్రాంతాలు ఉన్న ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి పాటించాలని తప్ప ఏకపక్షంగా వ్యవహరిస్తే సిపిఎం పార్టీ ఊరుకోదని హెచ్చరించారు. కాగా బీఆర్ఎస్పై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకొని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఇచ్చిన ఏ హామీని అమలు పరచడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని ఉన్న నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఇళ్ల నిర్మాణానికి 10 లక్షల రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు. రాబోయే కాలంలో పోరాటాలు, ఉద్యమాలను ఏ రకంగా రూపొందించాలి, అనుక్షణం ప్రజా సమస్య ఎక్కడుందంటే అక్కడ ఎర్రజెండా ఉండి ప్రజలకు భద్రత, భరోసా, ధైర్యం, ఆ రకంగా నేనున్నాను నీకందా అనే కల్పించే పద్ధతుల్లో రాబోయే కాలంలో సిపిఎం పార్టీ ఉద్యమాలకు రూపకల్పన చేయబోతుంది. అందుకనే మీ అందరికీ అనేక తీర్మానాలు చేయబోతున్నాం. తీర్మానాలంటేనే అది భవిష్యత్తు కార్యాచరణ. ఎట్లా ఎట్లా అమలు చేయాలి, ఏ ఏ సమస్యలు ఉన్నాయి, అవన్నీ చర్చిస్తాం. ఈరోజు పెద్దపల్లి జిల్లా కొత్తగా ఏర్పడింది. కరీంనగర్ జిల్లా నుంచి విడవడిన తర్వాత అనేక సమస్యలు ఉన్నాయి. ఈ జిల్లా కమిటీ ఆ సమస్యలన్నీ చర్చిస్తుంది. ఇక్కడ రాష్ట్రానికే తలమానికమైన సింగరేణికి ఇది గడ్డ. ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న జిల్లాలన్నింటిలో సింగరేణి విస్తరించింది. ఈరోజు సింగరేణి భవిష్యత్తు ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతూ ఉంది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మొత్తంగా బొగ్గును వేలం వేస్తూ ఉంది, బొగ్గు బ్లాక్లను వేలం వేస్తూ ఉంది. మొత్తంగా కార్పొరేట్ సంస్థలకు ఈరోజు దాన్ని కట్టబెడతా ఉంది. రాబోయే కాలంలో ఏం జరగబోతుందనే ముఖ చిత్రం మన కళ్ళ ముందు కనిపిస్తాం. సింగరేణి కనుక మొత్తంగా కనుమరుగైపోతే ఆ ఉద్యోగులు, ఆ కుటుంబాలు, ఆ పిల్లలు, వాళ్ళ భవిష్యత్తే కాదు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగా మారబోతుంది. దీనికి సింగరేణి పరిరక్షణకై సిపిఎం పార్టీ కట్టుబడి ఉంది. అందుకనే సింగరేణి పరిరక్షణ యాత్ర చేశాము. కార్మికుల్లోకి వెళ్ళి, కుటుంబాల్లోకి వెళ్ళి ఆ ప్రతి చోట సంతకాలు సేకరించి కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తున్నాం. మెలిసి బ్రతుకుతున్న ప్రజల మధ్యలో మత వైషమ్యాలు రెచ్చగొడుతూ, విద్వేషాలు రెచ్చగొడుతూ పప్పం గడుపుకునే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది. ప్రజాస్వామ్యం అపహాస్యం చేయబడుతుంది. నిరంకుశంగా తాము అనుకున్న విధానాలను ఈరోజు బీజేపీ అమలు చేయడానికి కోరుకుంటుంది. రాష్ట్రంలో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు, కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎట్లా నిధులు రాబట్టాలి, రాష్ట్ర సౌలభ్యం కోసం, రాష్ట్రాని కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఎటువంటి నిధులు తేవాలని ఆలోచించడం మాని ఇక్కడ బొగ్గు బ్లాక్ను వేలం చేయడానికి కూర్చుంటే దానికి
మొన్న ఎన్నిక కాబడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ ఉప ముఖ్యమంత్రి బట్టి కూడా హాజరయ్యే రకంగా వేలంపాటలో పాల్గొంటే ఏంటి, దేనికి సంకేతం? అందుకనే సోదర సోదరి మండలారా, మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ఒక ప్రమాదకరమైన స్థితిలోకి భారతదేశం నెట్టబడతా ఉంది. రెండు దఫాలు అధికారంలోకి వచ్చింది, మూడవసారి 10 ఏళ్ళు పాలనలో చేసిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు మూడవసారి బీజేపీకి కొన్ని సీట్లు తగ్గినప్పటికీ తాను అనుకున్న మెజార్టీ రాకపోయినప్పటికీ మిగతా ప్రతిపక్షాలను కలుపుకొని ఈరోజు అధికారంలోకి వచ్చి నేను అనుకున్నదే చేస్తాను, ప్రజలు అనుకున్న అభిప్రాయంతో నాకు నిమిత్తం లేదు, ప్రజలు ఏం కోరుకుంటున్నారో దానికి నాకు సంబంధం లేదు అని పదే పదే చెప్తూ ఆగస్టు 15 మోదీ చేసిన ప్రసంగం కానీ లాల్ కోట నుంచి అట్లాగే అమిత్ షా చేసిన ప్రసంగం కానీ అనేక సందర్భాల్లో ఆయా మంత్రులు మాట్లాడుతున్న తీరు కానీ రాబోయే కాలంలో ప్రమాద గంటికలు ఏ రకంగా మా ఉమ్మగబోతున్నాయి దేశవ్యాప్తంగా మనకు అర్థమవుతా ఉంది. ఎం రామాచారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్, ఆషన్న, పెద్దపల్లి జిల్లా కార్యదర్శి వైయాకయ్య, ఏ ముత్యంరావు, నాంసాని శంకర్, భూపాల్, ఈ మహేశ్వరి, వేల్పుల కుమారస్వామి, డి కోమరయ్య, ఎస్ రవీందర్, ఎన్ భిక్షపతి, శైలజ, టి రాజారెడ్డి, గణేష్, గిత్ల లక్ష్మారెడ్డి, పి నాగలక్ష్మి, కాదాసి మల్లేష్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి పేరిట గోదావరి కళిలో క్వార్టర్లు కూల్చివేస్తుండడంపై సింగరేణి కార్మికుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం స్థానిక హెచ్ఎంఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కమిటీ నాయకులు మాట్లాడుతూ సింగరేణి కార్మిక క్వార్టర్ల అక్రమ కూల్చివేతలపై ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీలో హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, టీజీఎల్బీకేఎస్ ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ, టీఎస్యుఎస్ అధ్యక్షులు కామెర గట్టయ్య, ఏఐఎఫ్టియు అధ్యక్షులు జీరాములు, టీఎన్టీయుసి ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి సత్యనారాయణ, జీఎల్బీకేఎస్ రాష్ట్ర నాయకులు ఈ రామకృష్ణతో పాటు ఎన్టీపీసీ ఎంప్లాయీస్ యూనియన్ మాజీ ప్రధాన కార్యదర్శి ఏఎం రామ్ కిషన్, ప్రముఖ న్యాయవాది అమరేందర్ రావు ఉన్నట్లు ప్రకటించారు. ఈ కమిటీ బాధిత కార్మిక కుటుంబాల నుండి నిజాలు తెలుసుకొని సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుందని చెప్పారు. సింగరేణి ప్రగతిలో ప్రధాన భూమికను పోషిస్తున్న కార్మికులకు క్వార్టర్లు కేటాయించి కనీస వసతులు కల్పించాల్సిన యాజమాన్యం, రాజకీయ నాయకుల మెప్పు కోసం కార్మికుల క్వార్టర్లను కూల్చివేయడం అన్యాయమని ఖండించారు. క్వార్టర్లు కూల్చివేసి షాపింగ్ మాల్స్, డీమార్టులు కట్టాల్సిన అవసరం ఈ ప్రాంతంలో లేదని సూచించారు. కార్మికుల పక్షాన అండగా నిలవాల్సిన కార్మిక సంఘాలు రాజకీయ నాయకులకు తొత్తులుగా మారడం దురదృష్టకరమని పేర్కొన్నారు. నూతన గడులను, పరిశ్రమలను స్థాపించి స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడం అభివృద్ధి అవుతుంది, కానీ భయభ్రాంతులకు గురిచేసి పాలకులు తాము చెప్పిందే వేదమంటే కుదరదని సూచించారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల పక్షాన నిలవాలని, లేని ఎడల సమ్మెకైనా వినకడమని హెచ్చరించారు. రామగుండం ఏరియా పోరాటాల గడ్డ, పోరాటాలతో కార్మిక సంఘాల కార్మికుల హక్కులను సాధించుకున్న ఏరియా, క్వార్టర్లు సాధించుకున్నాం, వెల్ఫేర్ అమ్యూనిటీస్ తీసుకున్నాం, కరెంటు తీసుకున్నాం, నీళ్లు తీసుకున్నాం, ఇప్పుడు రాజకీయ జోక్యంతో ప్రభుత్వం మాది అని చెప్పుకుంటూ క్వార్టర్లు కూల్చివేత కార్యక్రమం మొదలుపెట్టినరు. కుటుంబాలన్నీ చిన్న భిన్నం అవుతున్నాయి. పెద్ద కాంట్రాక్టర్లను పోషించడానికి పెద్ద షాపింగ్ మాల్ వాళ్ళను తోటి ములాఖాతై ఈ గోదావరిఖంలో షాపింగ్ మాళ్ళ పేరు మీద కూల్చివేతలు మొదలైనవి. షాపింగ్ మాల్స్ అవసరం లేదు, షాపింగ్ మాల్స్కు వ్యతిరేకంగా దేశంలో కూడా అక్కడక్కడ ఉద్యమాలు జరిగినాయి. ఆ షాపింగ్ మాల్స్ రావడంతో లక్ష్మీనగర్ గంగలు కలిసిపోతుంది, బిజినెస్, చిరు వ్యాపారులు వ్యాపారస్తులు నాశనమవుతారు, మన సింగరేణి సూపర్ బజార్ బంద్ అవుతుంది. కాకులను కొట్టి గద్దలను తినిపించే విధంగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వం అంటే ఒక్కసారి ఆలోచించుకోండి, సీరియస్గా మేము చెప్తున్నాం. ప్రభుత్వం కేర్ టేకర్ ప్రభుత్వమే. హక్కులు ఏమి లేవు వాళ్లకు, మన భూములు గుంజుకునే హక్కు లేదు. జనరల్ మేనేజర్ కూడా ఎస్కాట్లాగా ఉరుకోవాల్సిన అవసరం లేదు. ఒగ్గు తీయవలసిన జనరల్ మేనేజర్ ఆఫీసర్లు కూల్చివేత కార్యక్రమంలో 3 నెలల నుండి పనులు పక్కన పెట్టి బజార్లలో తిరుగుతున్నారు. అది బంద్ పెట్టండి. కార్మికుల జోలికి రాకండి, కార్మికుల క్వార్టర్స్ కూల కొట్టకండి. మీకు తెలుసు ఎట్లా ఉన్నదో పరిస్థితి.
ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి సమైక్యాంధ్రలో అప్పుడున్న ప్రభుత్వం చెప్పినట్టు పనిచేస్తే ఆమె భర్త ఐపీఎస్ ఆఫీసర్ జైలుకు పోయింది. 6 నెలలు జైల్లో ఉన్నది. భర్త ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నా కూడా రక్షించలేకపోయిండు. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభాకర్ రావు అనే ఫోన్ ట్యాపింగ్లలో ఈ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ అడ్రస్ లేకుండా పోయినారు. ఐఏఎస్ ఆఫీసర్లు అందరి మీద ఛార్జ్షీట్లు అయినాయి. అదేవిధంగా సింగరేణి అధికారుల మీద రాకుండా చూసుకోండి అని సింగరేణి సీఎన్ఎండి గారికి మేము సలహా ఇస్తున్నాం. మీ అధికారులను కంట్రోల్ పెట్టుకోండి, ప్రొటెక్షన్ తీసే కార్యక్రమం చేపట్టండి, ఈ కూల్చివేతలు బంద్ పెట్టండి. కూల్చివేతలతో ఒక్క పైసా రాదు. కూల్చివేతలతో విధ్వంసమే జరుగుతుంది గోదావరికంలో. కాంట్రాక్టర్లను ముంచిన పెద్ద హైదరాబాద్లో ఉన్న కాంట్రాక్టర్ ఇక్కడ పనిచేయడట, హైదరాబాద్లో వచ్చిన కాంట్రాక్టర్ సలహాలు ఇస్తాడ రోడ్డు మీద నిలబడి. తెలంగాణ తెచ్చుకునేది ఎందుకు? స్థానికులకి అన్ని కావాలని. ఇక్కడ పనిచేసినోడే లేడట. సివిల్గా ఇది ఇన్ని బంగ్లాలు కట్టింది ఎవరు కట్టారు? హైదరాబాద్ వచ్చి కట్టిండా? కనుక ఇటువంటి పిచ్చి పిచ్చి కూతలు బంద్ చేసి సింగరేణి మేనేజ్మెంట్కు బొగ్గు ఉత్పత్తి కార్యక్రమం పెట్టండి, ఈ కూల్చివేతలు బంద్ పెట్టండి. ఇది కార్మిక క్షేత్రం, ఐడి యాక్ట్ కిందకి వస్తుంది. స్టాట్యుటరీ రిక్వైర్మెంట్, అది క్వార్టర్స్ అంటే చట్టం ప్రకారంగా ఇవ్వాల్సిన క్వార్టర్లు ఇచ్చింది. కూల్చివేసే కార్యక్రమం ఉన్నదంటే జవాబు చెప్పి కూల్చాలి, వట్టి కూల్చోవడానికి వీల్లేదు. అభివృద్ధి పేరిట రోడ్లు వెడల్పు చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని సింగరేణి యాజమాన్యం ఏకపక్షంగా కార్మికులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అనేక సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి కార్మికులందరినీ కూడా ఇవాళ వాళ్ళ క్వార్టర్స్ నుంచి వెళ్ళగొట్టేటువంటి ఒక కార్యక్రమానికి ఇవాళ సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అనేక క్వార్టర్లను కూల్చివేశారు. ఇంకా అనేక క్వార్టర్లు కూల్చివేయడానికి ఇవాళ సింగరేణి యాజమాన్యం సిద్ధంగా ఉంది. ఈ విధానం సరైనటువంటిది కాదని మా సింగరేణి కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ అభిప్రాయపడుతుంది. దీని వెనుక కుట్ర కోణం ఉందని చెప్పి కూడా మేము ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ ఇప్పటికే ఉన్నటువంటి షాపింగ్స్ అన్నీ కూడా ఇవాళ చాలా క్షీణ దశలో ఉండి వ్యాపారాలు జరగక లక్ష్మీనగర్ అంతా బోసిపోయినటువంటి పరిస్థితి. దీనికి తోడు ఇక్కడ ఉన్నటువంటి క్వార్టర్లన్నింటినీ కూల్చివేసి వాటి స్థానంలో బడా షాపింగ్ మాల్స్ తీసుకొచ్చి కార్పొరేట్ లెవెల్లో ఇక్కడ వ్యాపారం చేయాలనేటువంటి బడా వ్యాపారస్తుల కుట్రలు కూడా దీంట్లో ఇమిడి ఉన్నాయి. కనుక సింగరేణి యాజమాన్యం దీన్ని గ్రహించాలి. అదేవిధంగా ఈ రాజకీయ జోక్యాన్ని కూడా నివారించి కార్మికుల పక్షాన కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సింగరేణి కార్మికుల నివాస యోగ్యాల జోలికి రాకూడదని చెప్పి ఇది పునరాలోచన చేయాలని కూడా మేము సింగరేణి యాజమాన్యానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులతో పాటు నాయకులు జక్కుల నారాయణ, దావు రమేష్, ఈ నరేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతోనే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రజలంతా నమ్ముతున్నారని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి చెందిన మహాయుతి కూటమి ఘన విజయం సాధించడాన్ని హర్షిస్తూ బీజేపీ నాయకులు శనివారం సాయంత్రం గోదావరికని మెయిన్ చౌరస్తాలో సంబరాలు జరుపుకున్నారు. టపాసులు కాలుస్తూ స్ట్రీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదని, కర్ణాటక తెలంగాణలో గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మహారాష్ట్ర ప్రజలు గుర్తించారని అన్నారు. అందుకే మహారాష్ట్ర ప్రజలు బీజేపీ కూటమికి బ్రహ్మరథం పట్టారని తెలిపారు. మహారాష్ట్ర ప్రజల నమ్మకాన్ని లేవెడుతూ బీజేపీ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుందని చెప్పారు. ఎన్నికల ఫలితాలలో మహారాష్ట్ర, జార్ఖండ్ అలాగే ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో ప్రజలంతా భారతీయ జనతా పార్టీ కూటమికి పట్టం కట్టినందుకు మహారాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నరేంద్ర మోడీ గారిపై విశ్వాసం, భారతీయ జనతా పార్టీ అంటే నమ్మకం. ఇవాళ ఏదైతే ఎన్నికలలో అబద్ధపు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో కర్ణాటక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలని పసిగట్టి తెలంగాణలో చేసినటువంటి ప్రయోగం మహారాష్ట్రలో చేస్తే ప్రజలంతా కూడా చైతన్యవంతులు కాబట్టి వాళ్ళ కన్ను కాచి వాత పెట్టి భారీ మెజార్టీని భారతీయ జనతా పార్టీ అందించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా వారు ఇచ్చినటువంటి నమ్మకం విశ్వాసం భారతీయ జనతా పార్టీ నిలబెట్టుకుంటుంది. రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుంచడం లోపల నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతంగా పాలన కొనసాగుతుందని చెప్పిన సందర్భంగా మనం భారత్ మాతాకి ఈ కార్యక్రమంలో
బీజేపీ నాయకులు మేరుగు హనుమంతగౌడ్, పిడుగు కృష్ణ బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఘన విజయం సాధించడాన్ని హర్షిస్తూ భాజపా మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు సోమారపు లావణ్య ఆధ్వర్యంలో కూడా బీజేపీ శ్రేణులు స్థానిక మేయన్ చౌరస్త వద్ద సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా పేల్చి సీట్లు పంపిణీ చేశారు. అనంతరం సోమారపు లావణ్య మాట్లాడుతూ ప్రపంచం దేశాలలో అగ్ర నాయకునిగా వెలుగొందుతూ దేశ అఖండతను చాటి చెబుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో అమిత్ షా చాణక్యంతో మహారాష్ట్రలో అత్యధిక స్థానాలను గెలుచుకోవడం జరిగిందని చెప్పారు. బీజేపీ కూటమిని ఆదరించిన మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. జై శ్రీరామ్. మరి భారతదేశంలో మూడోసారి ముచ్చటగా మోడీ గారి యొక్క ప్రభుత్వం స్థాపించిన తర్వాత మరి మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్స్లో మరి అత్యధిక మెజారిటీతో మహారాష్ట్రలో మరి బీజేపీ పార్టీ గెలవడం అనేది చాలా గర్వకారణంగా మేము భావిస్తున్నాం. ఈరోజు తెలంగాణ తరఫున కూడా మేమందరం రామగుండం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫున మరి ఉత్సవాలు సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మరి మొన్న చూసినటువంటి సార్వత్రిక ఎలక్షన్స్లో ఎంపీ ఇంకా ఘన విజయంగా సాధించిండు. అంటే స్ఫూర్తితో మహారాష్ట్రలో ఉన్నటువంటి మరి కూటమితో మూడు కూటమితో వెళ్ళినటువంటి బీజేపీ పార్టీ మరి అత్యధిక మెజారిటీ దాదాపు 220 సీట్ల పైగా కూడా మరి సాధించుకున్న ఘనత మరి భారతీయ జనతా పార్టీకి. రోజు రోజుకి కూడా భారతీయుల మధ్యలో మరి భారతీయ జనతా పార్టీ చాలా నాటుకుపోతుంది. మరి రాబోయే కాలంలో మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఇలాగే ఘన విజయం రావాలని కోరుకుంటూ అదే స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలము మరి కట్టుబడి ఉండి పనిచేయడానికి రెడీగా ఉన్నామని మరి మహారాష్ట్ర ఎలక్షన్లో విన్ అయినటువంటి ప్రతి ఒక్క నాయకులు మరి కష్టపడి పనిచేసినటువంటి నాయకులకు కూడా మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మహావాది రామన్న, సుర్వ లక్ష్మీ నర్సయ్య, జనగామ సాగర్, సీతకారి చంద్రశేఖర్, సప్ప నాగరాజు, బుడిద రమేష్, భీమ సుధీర్, జనగామ శివరామకృష్ణ, పిడుగురాళ్ల శివకుమార్, ఎయిటెల్ సునీల్, పల్లూరి మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాల మాదిగల ఐక్యతను చాటి చెప్పాలంటూ డిసెంబర్ 1వ తేదీన నిర్వహించే మాలల సింహ గర్జనను విజయవంతం చేయాలని మాల సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం గోదావరికి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాల సంఘం నాయకులు బొమ్మక వెంకటేశ్వర్లు, దేవ వెంకటేశం, దావు రమేష్ మాట్లాడుతూ మాల మాదిగలు ఐక్యంగా ఉంటేనే రిజర్వేషన్లు సమానత్వం వర్తిస్తాయని, విడిపోతే అగ్రకులాలే బాగుపడతాయని సూచించారు. వర్గీకరణను వ్యతిరేకిస్తూ జరిగే మాలల సింహ గర్జనకు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. గత 30 సంవత్సరాలుగా మేము దళిత ఉద్యమాలు, ఐక్య పోరాటాలు, అంబేద్కర్ సంఘం ద్వారా ఎన్నో కార్యక్రమాలలో పాల్గొంచుకున్నాం. అప్పుడు అహోరాత్రులు నిద్ర లేకుండా శ్రమించి మేము చుండూరు, కారంచేడు వంటి దళిత ఉద్యమాలలో పాల్గొని కలెక్టరేట్ ముంగట కూడా 600 లచ్చన్న, బుట్టె వెంకటస్వామి అనేటువంటి వ్యక్తులను మహాదారుణంగా అగ్రకులాలు అత్యాచారాలకు గురి చేసినప్పటికీ మేము పాటలు పాడుతూ శాంతంగా మాల మాదిగలం కలిసి పోరాటాలు చేస్తే ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఆనాడు ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతము ఒక కేంద్ర బిందువుగా నడిచేది. దళితుల ఉద్యమాలు అంటే మామూలుగా జరగలే. అలాంటి ఉద్యమాలు చేయడం వల్లనే ఇవాళ మంచి స్వేచ్ఛగా జీవిస్తున్నారు మాల మాదిగలు అంటే. ఒకనాడు ఒకప్పుడు దళిత ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర మా మాల మాదిగలది. మేము ఎప్పుడు ఐక్య పోరాటాలకు చాలా విధానంగా పనిచేసినాము. కానీ అప్పటి నుంచి కొంతమంది వ్యక్తులు కొందరు స్వార్థపూరితమైన విధానాలతోటి ఈరోజు మాల మాదిగలను విభజించి పరిపాలించాలనే స్థాయికి దిగజారడం మేమందరం విచారకరంగా భావిస్తున్నాం. కాబట్టి రేపు జరగబోయేటువంటి మాకు కుల వృత్తి లేనటువంటి మాలలు, మా పిల్లలు విద్యనే నమ్ముకొని ఉద్యోగాలను భర్తీ చేసుకొని బ్రతకాలనే నిరుపేద మాలలు మా పిల్లలు, వాళ్లకు అన్యాయం జరిగితే, మా భావితరాలు నష్టపోతే, మా పిల్లల భవిష్యత్తు ఒక డైనోసార్ల లాగా మారిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఈ మాలలు అంతరించిపోకుండా అన్ని కులాల వారు, సంపన్న వర్గాలు మాకు సపోర్ట్ చేస్తూ, మా ఉద్యమానికి సపోర్ట్ ఇస్తూ మా మాల సింహ గర్జనను 1వ డిసెంబర్కు ఉధృతంగా అన్ని కులాలు కూడా మాకు సపోర్ట్ చేసి
భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మేము పత్రికేయులను, మాల సోదరులను, మాల పిల్లలు, వృద్ధులు, మేధావులు, మహిళలు, ఉపకులాలు అన్నీ కూడా మాకు సహకరించి రేపు జరగబోయే డిసెంబర్ 1 బహిరంగ సభను విజయవంతం చేయాలని మాలలుగా మేము అందరం కోరుకుంటున్నాం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం గోదావరిలోని 50 డివిజన్లలో ప్రతి ఒక్క మాల సోదరుడు గోదావరిలోని మాల మహడాను కార్యాలయానికి వచ్చి తమ తమ పేర్లను డివిజన్ బాధ్యులుగా తీసుకొని మాల మహనాడు కార్యాలయంలో వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాలి ఒకటి. అదేవిధంగా డిసెంబర్ 1 రోజు ఏవైతే మన పెద్దలు వివేక్ గారు మాల గర్జన ప్రోగ్రామ్ని ఒక పెద్దగా బాధ్యతగా తీసుకొని మేము కూడా ఐక్యంగా ఉన్నామని రాష్ట్రానికి దేశానికి చాటి చెప్పడానికి డిసెంబర్ 1 ప్రోగ్రామ్ని తలపెట్టడం జరిగినది. ఈ ప్రోగ్రాంలో గోదావరిక నుండి దగ్గర 50 డివిజన్లకు వెళ్ళి మనం ఒక 50,000 మంది కార్మికులము, కార్మికుల పిల్లలము, కుటుంబాలము, మిగతా కాంట్రాక్ట్ కార్మికులము అందరూ కూడా దయచేసి పాల్గొనాలి. దానికి సరిపడ ఏర్పాట్లన్నీ కూడా ఈ మాలమానాడు ఆఫీస్ కార్యాలయం నుంచి వెళ్ళి మన గౌరవనీయులు కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వారి సహకారంతోనే మరి వివేక్ గారి సహకారంతోనే ఇక్కడ ఉన్న టౌన్ ప్రెసిడెంటు, డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంటు, సీనియర్ మాలమానాడు నాయకులు అందరూ కూడా అవన్నీ అరేంజ్ చేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా 50 డివిజన్లో ఉన్న మాల సోదరులందరూ కూడా మాల మహనాడుకు వచ్చి ఆ డివిజన్ బాధ్యతలు తీసుకోవాలని పేరు పేరున తెలియజేస్తోంది. ఈ మీడియా సమావేశంలో నాయకులు పిట్టల వెంకటి, కొండ కుమార్, నంది నాగేశ్వర్, నూకల మొండి, సోగాల వెంకటి, నంది నరేష్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికనిలో గీత కార్మిక పారిశ్రామిక సహకార సంఘం గోదావరికని గ్రూప్ నంబర్ 1 ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనాల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకున్న గోదావరికని గౌడ కుల బాంధవులు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం రోజున గోదావరికనిలోని నూతనంగా నిర్మించబడుతున్న రేణుక ఇల్లమ్మ దేవాలయం ఆవరణలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి గోదావరికని గౌడ సంఘం నాయకులు, గీత పారిశ్రామిక సహకార సంఘం గోదావరికని గ్రూప్ నంబర్ 1 సభ్యులు కుటుంబ సభ్యులతో హాజరై 8 గంటలకే నూతనంగా నిర్మిస్తున్న రేణుకాదేవి ఎల్లమ్మ టెంపుల్ ఆవరణలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని వేద పండితుల ఆధ్వర్యంలో ఉసిరి చెట్టుకు, తులసిమాతకు పూజ నిర్వహించి మహిళలంతా కలిసి దీపాలు వెలిగించి గుడిలో జరుగుతున్న పడలను పరిశీలించి ఆనందోత్సాహాల మధ్య అందరూ కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ గోదావరికనిలో గౌడ కులస్తులంతా ఒకే తాటిపై ఉంటూ ఎక్కడ లేని విధంగా మన గోదావరికనిలో ఎల్లమ్మ తల్లి గుడి నిర్మాణం జరుగుతున్న సందర్భంగా అందరం కలిసికట్టుగా ఉంటూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాబోయే ఎల్లమ్మ బోనాలను నిర్వహించుకోవడం జరుగుతుందని, గోదావరికని గౌడ కుల బాంధవుల సహకారంతో ఎల్లమ్మ తల్లి గుడి నిర్మాణం పూర్తి చేసుకొని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గౌడ కులస్తులందరూ ఒకే తాటిపై ఉండి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అందరికీ ఆదర్శంగా నిలిచే కార్యక్రమాలు నిర్వహించుకోవాలని తెలిపారు. ఇప్పుడు గౌరవనీయులు ఈ ప్రాంత చుట్టరికము, రిలేషన్, ఫ్రెండ్షిప్ అందరు ఇప్పటి నుంచి స్టార్ట్ కావాలి. ఎందుకంటే ఫస్ట్ లో ఒక 15-20 ఏళ్ల క్రితం అప్పుడు బిందు రత్న రూపం నాద సంధానం నైషా గణేషా గరగ ఋషి విద్యా గరగ ఋషి నిత్య గాయత్రి జంద గంగన పదే మొదత్రస్థిత బ్రహ్మ మధ్యే మాతృగణసుద కక్ష సాగర సర్వే సప్తద్వీపాపసుందర ఋగవేదాగమని నమస్కారం అండి. బోలో గజాన మహారాజుకి జై మంగళ నీరాజీ పంద్రయామి.
అంటే ఎక్కడి నుంచో వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఉంటాం. నాదొక ఊరు, తనదొక ఊరు, అంటే ఇది తెలిసే వాళ్ళు లేరు. ఇది ఇంతకుముందు కూడా చాలాసార్లు నేను చెప్పాను, డివిజన్లు ఎవరైతే ఉంటారో ఆ డివిజన్లో మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వారందరినీ పరిశీలించండి, వాళ్ళ పేర్లు తీసుకోండి, ఒక ఎన్రోల్మెంట్ చేయించండి అని చెప్పినాను. నమోదు చేసినట్టయితే మన దగ్గర దాదాపు 10 నుంచి 15 వేల మంది వెళ్తారు మన గౌడ్స్ ఇక్కడ ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో. వాళ్ళు వచ్చినట్టయితే ఈరోజు ఇది సరిపోదు, మనం గ్రౌండ్ పెట్టుకోవాలి, స్టేడియంలో పెట్టుకోవాల్సి వస్తుంది. దీన్ని ఇలాగే ముందుకు తీసుకుపోతూ ఒక బృహత్తరం కార్యక్రమం మీరు చెప్పారు, ఎల్లవతల్లి ప్రతిష్టన ఒక డేటు, అది ఉగాది ముందు ఉంటుందా ఉగాది తర్వాత ఉంటుందా, చేయండి, స్పీడ్గా పనిచేయండి. నా వంతు సహకారం, నేనేం కావాలి, నా ద్వారా ఏం కావాలి, మీరు నిర్బాటుగా అడగవచ్చు. నా డిపార్ట్మెంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది నేను కోఆర్డినేషన్ చేసుకొని, ఈ ప్రాంతంలో పనిచేసిన వాళ్ళని కూడా నేను కోఆర్డినేషన్ చేసుకొని నా వంతు సహకారాన్ని నేను మన ఇళ్ళవ తల్లికి నేను అందిస్తానని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి నాకు సన్మానం చేసిన వారందరికీ ఏర్పాటు. నమస్కారం. పారిశ్రామిక అందరం గౌరవంగా ఈ ఒక వేదిక మన ఇళ్ళవ తల్లి ఒక వేదికగా మన కులదైవం కాబట్టి దీని మీద నుంచే మనము సమైక్యంగా అందరికీ సేవాభావంతో ఒకరికొకరము ఉంటూ మన సమాజాన్ని సేవ చేస్తూ మనము కలిసి ఉంటూ సమాజాన్ని సేవ చేస్తూ ఉండటానికి కొరకే ఈ వేదికను తయారు చేసి మనం ఇంత కష్టపడుతున్నాం. అందరి సహకారంతో మొదలే రంగంలో దిగలేదు, నమ్మకం కలగాలి. ఇదివరకు 2-3 సార్లు ఇక్కడ ఇళ్ళ ముగ్గురు కడతాం కడతాను కట్టలేకపోయింది కాబట్టి ఇప్పుడు పూర్తయింది. జనవరి వరకు పూర్తిగా ఒక విగ్రహాలు తుది మెరుగు దిద్దుటానికి కోసం తయారుగా ఉన్నాం కాబట్టి అందరం కలిసి ఇక్కడ ఒకరి మనం కలిసి ఉండాలంటే ఒకరింటికి వాళ్ళు ఊరు లేదమ్మా. ఇక్కడ ఊరిలో శాయవారు పోతలేదు, అసలు కులం కూడా పక్కల కులం కూడా మన కులం అని చెప్తలేదు కాబట్టి ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. చదువుతుంది మనం ఈ బోనాల పండుగ వరకు ఎన్ని కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి గోదావరి కన్నా అన్నింటిని మనం ఒక రిజిస్టర్ ద్వారా ఒక సస్పెక్టర్ ద్వారా స్టార్ట్ చేసి ఎన్ని కుటుంబాలను అన్నింటినీ సమైక్యంగా మన బోనాల పండుగ ద్వారా మన గౌడ వల్ల శక్తి ఎంతలో మనం ఇక్కడ ప్రదర్శించాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ చాలా విషయాలు ఇది కాదు కానీ ఒక గౌడ సంఘం గౌడలకు ఐక్యత ఉండడానికి మొదటి నుంచి కూడా పనిచేసే క్రమంలో ఒక భూమి వస్తే ఒక దాదాపు 10 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి మన సొసైటీకి దక్కింది. దాంట్లో మనం గుడి నిర్మాణం చేసుకుంటున్నాం. దీని ద్వారా అందరం కూడా మనం ఇంతకుముందు కొంచెం అటు ఉన్నా కూడా అందరు కలవాలి, అందరు కలిసి ఒక వేదికగా ఉండి అందరం సమస్యలు ఉండాలి, మనం కూడా మన ఐక్యత నిరూపించుకోవాలి. దానికోసం ఇది ఒక వేదిక పనిచేస్తా అని చెప్పి అనుకుంటున్నాము, భావిస్తా ఉన్నాము. దీనికి మన దగ్గర పనిచేసినటువంటి గౌరవనీయ సోదరుడు మన రాజమూరన్న పోలీస్ డిపార్ట్మెంట్లో మొదటి నుంచి కూడా అంటే ప్రైమరీ స్టార్టింగ్ నుంచి కూడా ఆయన ఎక్కడ ఉద్యోగం చేసినా మన వాళ్ళు ఎక్కడ ఆపద వచ్చినా ఏదైనా కూడా ఆయన పూర్తి స్థాయిలో ఆయన కుటుంబ సభ్యులాగా ముందు చేసుకొని పనిచేసి అందరూ కూడా సహాయపడ్డాడు. అట్లా మన వాళ్ళందరూ కూడా ఒక వేదిక ఉంటే అనేక రకాలు ఉపయోగపడతాయని చెప్పి భావిస్తూ తరఫున ఈ సొసైటీకి గౌడులందరికీ కూడా మనము ఎల్లమ్మ తల్లిని ఇక్కడ అందరికీ చూపించిన వాళ్ళం అవుతాం, ఎల్లమ్మ తల్లి దీవెన అందరికీ అందించిన వాళ్ళం అవుతాడు. గొప్ప ఆలోచనతోటి దాన్ని గుడి కింద కన్వర్ట్ చేయడం జరిగింది. గుడి దాదాపుగా 7 గుంటల గుడితో పాటు మిగతా ఖాళీ స్థలం అంతా కూడా ఇక్కడ ఈ విధంగా మనందరం కూడా దీన్ని వాడుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో కూడా అందరి సహకారంతో ఇంతకుముందు సురేష్ అన్న చెప్పినట్టు ఇటువంటి చాలామంది సహకారంతో ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ నిర్మించి గౌడులందరికీ కూడా కొంత తగ్గించి మిగతా వారికి కొద్ది వ్యాపార దృక్పథంతో పోదామనేటువంటి ఒక ఆలోచన ఉన్నది. అదేవిధంగా ముందుకు షట్టర్లు కట్టాలి, ఎందుకంటే గుడి దీప నైవేద్యం ఎప్పుడు ఉండాలి. పసుపు కావచ్చు, కుంకుమ కావచ్చు, అగరబత్తులు కావచ్చు, కొబ్బరికాయలు కావచ్చు, లేకపోతే అయ్యగారి యొక్క వేతనం కావచ్చు,
ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అన్ని ఖర్చులతో కూడుకున్న పని కాబట్టి నిత్యం ధూపదీప నైవేద్యాలు అమ్మవారికి ఉన్నప్పుడే అమ్మవారి యొక్క విశిష్టత కానీ ప్రాశస్త్యం కానీ ఆమె అమ్మవారి దీవెనలు కూడా మనందరికీ ఉంటాయి, ఈ సమాజానికి ఉంటుంది, ఈ రామగుండం యువ వర్గానికి ఉంటుంది. కాబట్టి దానికోసం భవిష్యత్తులో మరిన్ని ఎప్పటికీ కూడా ఖర్చులే ఉంటాయి. ఆ ఖర్చులను ముందు చూపు ఆలోచన పెట్టుకొనే పెద్దలంతా కూడా ముంగట ఒక షటర్లు వేసి ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ కట్టి దాని ద్వారా వచ్చేటువంటి కొద్ది ఆదాయాన్ని కొద్దిగా గీతా పారిశ్రామిక సహకార సభ్యులకు అందిస్తూ అదేవిధంగా గుడి మెయింటెనెన్స్ కోసం కూడా ఖర్చులు తినలేదు ఒక దూరపు చూపుతోటి ఒక గొప్ప ఆలోచన చేసినారు. వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మహిళా సోదరి మనులు అలాగే సోదరులు అందరము ఈరోజు ఎల్లమ్మ టెంపుల్ దగ్గర గౌడ సమ్మేళనం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే గత 1-2 సంవత్సరాల నుండి కూడా మేము ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ కట్టాలనే కోరిక ఉంది. ఏంటంటే మనము ఇక్కడ గౌడ్స్ చాలా మంది ఉన్నాము, కానీ గుర్తింపు లేకుండా పోతుంది. మనకు ఒక యూనిట్ లేదు కనుక యూనిట్గా ఈరోజు ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషకరము. మనము ఎల్లమ్మ టెంపుల్ అంటే ఊళ్ళల్లో పోయి మనము ఇక్కడ ఉన్న కూడా మనం ఊళ్ళల్లోకి వెళ్ళి ఎల్లమ్మ జాతర చేసుకోవడం కనుక ఈరోజు మనము ఇక్కడ ఈ ఎల్లమ్మ తల్లి గుడి పెట్టుకొని ఈరోజు మన గౌడ సంఘం సభ్యులందరము ఇక్కడ కలుసుకొని ఇక్కడ అంత కుటుంబ సభ్యులందరం కలుసుకొని ఈ సమ్మేళనం చేసుకోవడం చాలా సంతోషకరము. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుండి ఉన్న కోరిక ఈరోజు ఈ విధంగా గౌడ సోదరులు సోదరులు అందరం కలిసి ఇక్కడ ఎంతో ఆత్మీయ సమ్మేళన లాగా ఒకే కుటుంబం లాగా మేమందరం ఒకటాటిగా ఉండి ఈరోజు ఇక్కడ కలుసుకొని ఇంత పెద్ద ప్రోగ్రాం చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఇలాగే ఇంకా ముందు కూడా ఫిబ్రవరి మార్చి వరకు కూడా బోనాలు చేయాలి అని అనుకుంటున్నాం. ఇదే ఉత్సాహంతో మా మహిళా సోదరులు కూడా అందరూ కలిసి ఏకతాటిగా ఇంటికి ఒక బోనం తీసి ఇంతకంటే వైభవంగా రంగరంగ వైభవంగా కూడా బోనాలు తీసి ఎల్లవ తల్లి జాతరను మంచిగా చేసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు మేరుగు హనుమంత గౌడ్, బాలసాని స్వామి గౌడ్, మేరుగు యాదగిరి గౌడ్, వంగ శ్రీనివాస్ గౌడ్, కోట రవి గౌడ్, మాచిడి రాజు గౌడ్, మండ రమేష్ గౌడ్, వంగ లక్ష్మీపతి గౌడ్, బొల్గం సురేష్ గౌడ్, పొన్నం విజయ్ కుమార్ గౌడ్, మేడం సురేందర్ గౌడ్, గడ్డం రవి గౌడ్, మండ సుజాత రమేష్ గౌడ్, బాలసాని పద్మస్వామి గౌడ్, పొన్నం అంజయ్య గౌడ్, బిందె భూషణం గౌడ్, పైడిపల్లి రామూర్తి గౌడ్, మూల అశోక్ గౌడ్, నేరెళ్ల భీమయ్య, గౌడ సంఘం సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 23వ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ఉదయం గణపతి ప్రార్థన స్థాపిత దేవతారాధనలు, శ్రీ అమ్మవారికి నాగరాజ స్వామికి పల పంచామృతాభిషేకం, గణపతి హోమం, మహామంగళప్రద రుద్ర సహిత చండీ హవనంతో పాటు మూలమంత్ర జప హోమములు, బలి ప్రధానము, స్థాపిత దేవతారాధనలు, రాజోపచార సేవ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండిత మంత్రోచ్చరణల మధ్య గణపతి పూజ భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాగా ఆలయంకు పునర్జీవనం తీసుకువచ్చేందుకే వార్షికోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందని, ఈ వార్షికోత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు కాల్వ చంద్రశేఖర్ రెడ్డి, అర్చకులు, భక్తులు, అయ్యప్ప మాలధరణ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వ రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా పోరాడదామని ప్రగతిశీల అఖిల భారత రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గుమ్మడి వెంకన్న అన్నారు. అంతర్గం మండలం ఎక్లాస్పూర్ గ్రామంలో ఐకేపీలు సందర్శించి రైతు సమస్యలపైన మోడీ ప్రభుత్వానికి వినిపించే విధంగా పోరాటం చేయవలసిందిగా గుమ్మడి వెంకన్న కోరారు. దేశవ్యాప్తంగా 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా, కార్మికులను బానిసలుగా చేసే లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా నవంబర్ 26వ తారీఖున దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం రైతులను, కార్మికులను బానిసలుగా తయారు చేయడానికి కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని 3 నల్ల చట్టాలను రైతు వ్యతిరేకమైనగా తీసుకువచ్చి పోరాటం చేస్తే రద్దు చేస్తామని చెప్పే నేటికి రద్దు చేయలేదన్నారు. అదేవిధంగా కార్మికులకు సంబంధించిన 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకువచ్చి కార్మికులను కట్టు బానిసలుగా తయారు చేస్తున్నారన్నారు. ఇలాంటి వ్యతిరేక విధానాలపైన పోరాటం చేయవలసిన అవసరం ఉందన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదన్నారు.
బ్యాంకు రుణాలు, రుణమాఫీలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. మోడీ ప్రభుత్వం రైతుల పైన తీవ్ర వ్యతిరేక భావంతో ఉంది అన్నారు. ఇప్పటికైనా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని నవంబర్ 26వ తారీఖున జరిగే దేశవ్యాప్త నిరసన కార్యక్రమాన్ని వందలాది మంది పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నామన్నారు. ఏదైతే చట్టాలు ఆ చట్టాలను పోయేంత వరకు మనం పోరాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ ముఖ్యంగా ఇవాళ దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు పిలుపునిచ్చినాయి. 26న జరిగేటువంటి బంద్లో రైతాంగం కార్మికులు కర్షకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా ఇలా రైతాంగానికి గిట్టుబాటు ధర లేదు, ఇలా పత్తి పండించి ఉంది, అది వర్షాల వలన దిగుబడి తక్కువ వచ్చింది, ఇలా పెట్టుబడి ఎక్కువైంది, ఇలా కనీసానికి క్వింటాల్కు 15,000 రూపాయలు ఉండాలి, ఇలా అదే విధంగా వరి కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం సన్నవాట్లు పెట్టమని చెప్పేసి బోనస్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా సన్నవాట్లకు దొడ్డవాట్లకు బోనస్ ఇవ్వాలి, అదేవిధంగా బ్యాంకు రుణాలు కూడా మాఫీ చేయాలి. రైతాంగానికి అనేక హామీలు ఇచ్చిన కాబట్టి ఇలా హామీలు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రైతులకు హామీలు ఇచ్చాడు తప్ప ఎన్నికలు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చే పరిస్థితి లేదు. కనుక ఇవన్నింటినీ మనం సాధించుకోవాలనుకుంటే పోరాటమే మార్గం కాబట్టి ఈ సందర్భంగా మనం బంద్ను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పేసి అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం తరఫున మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తాము. అదేవిధంగా పెద్ద ఎత్తున ఇలా వామపక్ష పార్టీలు కూడా పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి దీన్ని మోడీ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టలాగా చూపించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తీగుట్ల రాములు, ఆడేపు నర్సయ్య, బరపటి మల్లయ్య, తీగుట్ల నవీన్, మల్లేష్, సిలక రాయలింగు, ఎలగంద్ర భూమయ్య, హైట్ల సర్వయ్య కుమార్, ఉప్పులేటి దయాకర్, ఆడేపు లచ్చన్న, బరుపటి చొక్కన్న, మల్లయ్యలతో పాటు రైతులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.